ఎపిసోడ్ 8 ఏకవింశతి అవతారములు. లోకపాలనకై విష్ణువు ధరించిన 21 అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. మహాభాగవతం ప్రథమ స్కందంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కందాలలో ఆయా అవతారాల గాథలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు, లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణలతో ప్రస్తావించబడతాయి. ఆయా అవతారంలో భగవంతుడు నర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశను బట్టి ఈ విభాగం చెప్పబడుతుంది. శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు: అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమయోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాట్ రూపమని అంటుంటారు. సకల సృష్టికి, అవతారాలకు ఈ మూర్తియే మూలం. అవ్యయం, నిత్యం, శాశ్వతం. బ్రహ్మావతారం. దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రాహ్మణుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు. యజ్ఞ వరాహావతారము. రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞ వరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు. నారదావతారము. దేవఋషి అయిన నారదునిగా అవతరించి సమస్త కర్మల నుండి విముక్తిని ప్రసాదించే పాంచరత్నమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు. నరనారాయణ అవతారము. ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్య సాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్ఠాన పూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు. కపిల అవతారము. నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అప్పుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు. దత్తాత్రేయ అవతారము. భగవానుడు అత్రి అనసూయ దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయుడిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రాహ్మణాదులకు ఆత్మవిద్యను బోధించి ఆ శాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వ విద్యకు అన్వీక్షకి అని పేరు. యజ్ఞుడు యజ్ఞ అవతారము. భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యామాది దేవతలతో కలిసి స్వయంభువ మన్వంతరాన్ని రక్షించాడు. ఋషభ అవతారము. భగవానుడు అగ్రిధ్రుని కొడుకు. నాభికి పేరు దేనియందు జన్మించి ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై విద్వాంసులైన వారిని సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు. పృథువు అవతారము. పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమి నుండి ఔషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలైన సస్యాదులను, ఔషధులను భూమి మీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు. మత్స్యావతారం. చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయ కాలంలో మహామీనావతారుడై వైవస్వంత మునువును, ఔషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు. కూర్మావతారము. దేవదేవాదులు క్షీరసాగర మదనం చేస్తుండగా మునిగిపోతున్న మందనగిరిని ఉద్ధరించాడు. ధన్వంతరి అవతారము. అమృత కలశాన్ని ధరించి వచ్చిన వారికి అందించాడు. మోహిని అవతారం. జగన్మోహిని అయి అమృతం దేవతలకు మాత్రమే అందేలా చేశాడు. వరాహవతారము. హిరణ్యాక్షుకుడిని చంపి భూమిని ఉద్ధరించి వేదములను కాపాడిన అవతారం. రాక్షసునితో భయంకరముగా యుద్ధం చేసి చక్రాయుధంతో వారిని సంహరించి భూమాతని జలముపై నిలిపిన స్వామి. వేదాలను రాక్షసుల బారి నుండి రక్షించిన స్వామి. నృసింహావతారము. లోక కంటకుడైన హిరణ్య కశపుణ్ణి సంహరించడానికి భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాచుటకు శ్రీ నారసింహమూర్తి అయి ఉక్కు స్తంభం నుండి బయలు వెడలినాడు. వామనావతారము. కపట వామనమూర్తి అయి బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేలను యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు. పరశురామ అవతారము. మదోన్మత్తులై బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై 21 మార్లు దండెత్తి వారిని దండించాడు. వ్యాసావతారము. కృష్ణద్వైపానుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు. రామావతారము. పురుషోత్తముడైన శ్రీరాముడై రావణ సంహారం కావించాడు. బలరామ అవతారము. కృష్ణావతారము. బలరామ కృష్ణులుగా ఒకే మారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.
కల్కి అవతారము. కలియుగాంతములో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణు యశుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయగలడు. బుద్ధావతారము. కలియుగాది సమయంలో కీటక దేశంలో బుద్ధనామంతో జన్మించి జనులను జ్ఞానాన్ని ఉపదేశించాడు. బుద్ధుడు బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. లీలావతారాలు. భాగవతం 2వ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమని, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నానని క్రింది అవతారాలు చెప్పబడ్డాయి. వరాహవతారం భూసముద్ధరణం, సుయాజ్ఞావతారం లోకపీడాపహరణం, కపిలావతారం బాహ్య విద్యా ప్రతిపాదనం, దత్తాత్రేయ అవతారం మహిమ నిరూపణం, సనకాదన్య అవతారం సనక సనందన సనత్సుజాత సమత్కుమారులు, బ్రహ్మ విద్యా సముద్ధరణం, నరనారాయణ అవతారం కామజయం, ధ్రువావతారం ధ్రువపదారోహం, పృథురాజావతారం అన్న సమృద్ధీకరణం, వృషభావతారం పరమహంస మార్గోపదేశం, హయగ్రీవావతారం వేదజననం, మత్స్యావతారం వేద సంగ్రహం, కూర్మావతారం మందర ధారణం, ఆదిమూలావతారం గజేంద్ర రక్షణం, వామనావతారం బలిరాజ యశోరక్షణం, హంసావతారం భాగవత యోగోపదేశం, మన్వవతారం మునువంశ ప్రతిష్టాపనం, పరశురామావతారం దుష్టరాజభంజనం, రామావతారం రాక్షస సంహారం, కృష్ణావతారం లోకకళ్యాణం, వ్యాసావతారం వేద విభజనం, బుద్ధావతారం పాషండ ధర్మ ప్రచారం, కల్క్యావతారం ధర్మ సంస్థాపనం.